वासवांबये नमः ओम कुसुमो पुत्रिशा विद्महे कन्याकुमारी धीमहि तन्नो वासवी प्रचोदयेत् ఈ శరణఘోష పవిత్ర పుణ్యక్షేత్రం పెనుగొండలో సర్వదా వినిపిస్తుంది. వేద మంత్రాలతో అమ్మవారిని కీర్తిస్తూ అర్చక స్వాములు పూజాదికాలు నిర్వహిస్తుండగా భక్తులు అమిత శ్రద్ధగా తల్లికి ప్రార్థనలు చేస్తుంటారు. వర్తక వ్యాపార రంగాలలో విశేష సేవలందిస్తూ సమాజ కీలక పాత్ర వహిస్తున్న మహోన్నతులు ఆర్యవైశ్యులు చతుర్వర్ణాలతో ఒకరైన వైశ్యుల కులదేవత ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత. आंध्र प्रदेश पश्चिम गोदावरी जिला पेनुगुंड वासवी कन्यका परमेश्वरी अम्मवारी आलय विशिष्टतपै प्रत्येक कथनम्. करुणिंचे तल्ली कापाड़ी अम्मा श्री वासवी कन्यका परमेश्वरी माता वैश्य प्रमुख कुलदेवत वासवी माता आलयालु विश्वव्याप्तंगा एन्नो उन्नाई. अम्मवारु उदयिंचिन पेनुगोंड पुण्यक्षेत्रं आर्य वैश्युल आराधनीय क्षेत्रंगा विराजिलुतोंदी. वासवी माता वैश्य कुलस्थुल कुलदेवते अयिना यावत् भक्तुलनु चल्लगा चूसे महिमान्वित देवतगा अम्मवारु पेरु पोंदारु. वासवी अम्मवारिनि दर्शించిన భక్తులు తమ జన్మ ధన్యమైందని భావిస్తారు. ఇది తమ పురాకృత అదృష్టమని భక్తులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అమ్మవారి ఆజ్ఞ మేరకు పెనుగొండ ప్రజలు వాసవి కన్యక పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో భక్తి శ్రద్ధలతో వాసవి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆలయంలోని అణువణువున సుందరత్వం కనిపిస్తుంది. గోపురాన్ని అద్భుత రీతిలో ఏర్పాటు చేశారు. ఆలయ శిల్పకళ చాతుర్యాన్ని తెలకించిన మేటి శిల్పులే సభాషని ప్రశంసిస్తున్నారు. అద్భుత శిల్ప కళా శోభితంగా అధునాతన రీతిలో పెనుగొండలో నిర్మించిన వాసవి మాత ఆలయం భక్తుల పాలిట వరప్రసాదం. అత్యంత మనోహరంగా నేత్రానంద పర్వంగా ఇక్కడ దర్శనమిచ్చే వాసవి మాత భారీ విగ్రహాన్ని తిలకించిన భక్తులు పారవశ్యంతో లీనమైపోతారు. ప్రతినిత్యం అసంఖ్యాక భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజాదికాలు చేస్తారు. ఈ మహోన్నత శిల్పకళ దేవాలయాన్ని తిలకించడానికి విశ్వం నలుమూలల నుంచి పలువురు పర్యాటకులు పెనుగొండకు తరలి రావడం విశేషం. ఆధ్యాత్మిక సభకులతో పాటు పర్యాటక ప్రాంతంగా సందర్శనీయ స్థలంగాను పెనుగొండ పేరు తెచ్చుకుంది. తరహా విశిష్ట ఆలయాన్ని గొప్ప గోపురాన్ని అధునాతన శిల్పకళా వైభవాన్ని తామెక్కడా చూడలేదని కొందరు భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా నందులు దర్శనమిస్తాయి. ధ్వజస్తంభం ముందు నల్లరాతితో చెక్కిన నాగవిగ్రహం కనిపిస్తోంది. విశాలమైన ప్రాకారంలో ప్రదక్షిణల అనంతరం తొలత అంబికా తరయుడు వినాయక స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడి నవగ్రహాల సన్నిధిని భక్తులు పెన్నిదిలా భావిస్తారు. ఇక కన్నుల పండుగగా కనిపించే తోరణ మండపాన్ని చూసి భక్తులు ఆనంద పరవశులవుతారు. ఇది వాసవి అమ్మవారి జన్మించిన క్షేత్రం మరియు 102 మంది దంపతులతోటి అగ్ని ప్రవేశం చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి క్షేత్రము వాసవి శాంతి ధామ్ క్షేత్రంగా అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ గా 2006 సంవత్సరంలో దీని నిర్మాణం చేయాలి అనేటువంటి కీర్తిశేషులు శ్రీ సన్నితి రామమూర్తి గారి సంకల్పము. వారి సంకల్పము వారి కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారి క్షేత్రాలు యావత్ భారతదేశమంతా కూడా ఆవిడ యొక్క చరిత్రని ఆవిడ యొక్క మహిమాన్వితాన్ని కూడా పంచాలని చెప్పి సంకల్పించి కేవలం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడులో కాకుండా ఇతర దేశాల్లో కూడా
వాసవి అమ్మవారిని ప్రతిష్ఠించినటువంటి ఘనత అంటే సుమారుగా 102 మంది దంపతుల యొక్క అగ్ని ప్రవేశానికి సాంకేతికంగా 102 వాసవి విగ్రహ ప్రతిష్ఠాపన చేసినటువంటి మహనీయులు శ్రీ సన్నిధి రామమూర్తి గారు వారి సంకల్పమే ఈ రోజు ఈ క్షేత్రం ఇంత మహిమాన్వితంగా అవడానికి ప్రధాన కారణము వారు ఏదైతే ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహాన్ని నిలబెట్టారో ఇప్పుడు మనం చూసాం 90 అడుగుల పంచలోహాల విగ్రహం యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా లేని విధంగా ఎక్కడైనా ప్రతిష్టాపన చేస్తే మనం ప్రధానంగా పంచలోహాలు పాదరసమేవన్నీ వేస్తాం ఎందుకంటే వాటి యొక్క శక్తి వాటి యొక్క మహిమాన్వితం అంతా కూడా అందరికీ కూడా అందాలి అని మరి పంచలోహాలతోనే విగ్రహ ప్రతిష్టాపన చేస్తే ఏ విధంగా ఉంటుంది అని సంకల్పించి 90 అడుగుల వాసవి మాత విగ్రహ ప్రతిష్టాపన 2019 సంవత్సరంలో జరిగింది మానవ రూపంలో జన్మించి యుక్త వయస్సు వరకు నడయాడి త్యాగ నిరతితో దేహత్యాగం చేసిన పవిత్ర ప్రదేశం పెనుగొండ అగ్నికి ఆహుతయి తిరిగి అంబికామాతగా దర్శనమిచ్చిన వాసవిదేవి పార్వతి అమ్మవారి అంశంతో జన్మించినట్టు ఆలయ స్థల పురాణం తెలియజేస్తుంది స్వర్గలోక అధినేత్రి సచీదేవే అంబికామాత అంశంతో వాసవి అమ్మవారిగా జన్మించారని ఆలయ చరిత్ర వివరిస్తుంది పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్ఠి అనే ఉత్తముడు నివసించేవాడు. ఆయన సతీమణి కౌసుంబి సుగుణాల రాశి. వివాహం అయ్యి చాలా కాలం దాకా సంతాన భాగ్యం కలగలేదు. అందుకని కుసుమశ్రేష్ఠి యాగం చేశాడు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి 2 ఫలములను ప్రసాదించి కౌసుంబిని భుజించమంది. ఆ ఫలములను భుజించిన కౌసుంబి 10 నెలలలో ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ కవల పిల్లలను ప్రసవించింది. పిల్లల జాతకాలను చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశంతో జన్మించినందువల్ల ఆడపిల్లకు వాసవి అని, విష్ణు అంశంతో పుట్టిన మగ శిశువుకు విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు. కుసుమశ్రేష్ఠి వారి సలహా మేరకు నామకరణం చేశారు. చూసిన వారందరూ ప్రశంసించేలా పిల్లలను కుసుమశ్రేష్ఠి తన బిడ్డలను పెంచి పెద్ద చేశారు. అమ్మవారు పుట్టిన క్షేత్రం మరియు 102 గోత్రజలతో అగ్నిప్రవేశం చేసిన పవిత్రమైన స్థలం 4639 సంవత్సరాల వెనక మాత జన్మమైంది. రాజకుటుంబంలో పుట్టిన సకల భోగ్యాలు అనుభవించే అవకాశమున్న అమ్మ ఎప్పుడూ దైవ ధ్యానంలో శివధ్యానంలో ఉంటూ ఉండేవాళ్ళు. విశ్వంలో అశాంతి ఎక్కువైన దానికి అహింసా తత్వాన్ని బోధించడానికే ఆమె పుట్టింది. మాత తర్వాత భగవాన్ బుద్ధ, మహావీర్ జైన్, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, పట్టి శ్రీరాములు లాంటి మహాత్ములందరూ ఈ యొక్క నాన్ వైలెన్స్ ప్రిన్సిపల్స్ ఫాలో చేసి సాధన చేస్తున్నారు. ఇది 1992 ప్రారంభమైన 2002 ఒక షేప్ వచ్చింది. సుమారు 6 సంవత్సరాల పాటు ఆ విగ్రహ తయారు చేసేదానికి పట్టింది. వాసవి అమ్మవారి ఆలయ చరిత్ర ఎన్నో సందేశాలను తెలియజేస్తుంది. అధికార మందంతో రాజు ప్రవర్తించి విష్ణువర్ధనుడు వాసవిదేవిని బలవంతంగా వివాహం చేసుకోవడానికి యత్నించి భంగపడతాడు. సామాన్య స్త్రీగా వాసవిదేవిని భావించి ఆమెను చేపట్టడానికి పెనుగొండకు దండెత్తి వస్తాడు. మాట తలుచుకుంటే ఆ రాజును రాజ్యాన్ని చిటికలో అంతమొందించగలదు. అయితే వాసవి మాత అవితార విశిష్టత తెలియజేయడానికి అమ్మవారు తొలుత సామాన్య కన్యలాగే ప్రవర్తించి త్యాగనిరతి ప్రదర్శిస్తుంది. తోటి కన్యకామణులతో కలిసి దేహత్యాగం వనరిస్తుంది. అగ్నికి ఆహుతై అందులోంచి అంబికా మాతగా దర్శనమిస్తుంది.
పొగరుబోతురాజు విష్ణువర్ధనుని అంతమొందిస్తుంది. అగ్నిలో కాలిపోయిన కన్యలకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఉత్తరాది నుంచి దక్షిణానికి విజయయాత్ర చేస్తున్న రాజు విష్ణువర్ధనుడు మార్గమధ్యంలో పెనుగొండలో బస చేస్తాడు. ఆ సమయంలో కుసుమశ్రేష్ఠి కుమార్తె వాసవిని చూసి వివాహం చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆమె ఇష్టాన్ని గాని ఆమె తల్లిదండ్రులు బంధువులు ఇష్టాన్ని కాని తెలుసుకోకుండా మంత్రితో రాయభారం పంపుతాడు. తను ఆమెను వివాహం చేసుకుని తీరుతానని, ఎవరు అడ్డువచ్చినా క్షమించేది లేదని బల ప్రయోగానికి సిద్ధమవుతాడు. రాజు దుశ్చర్యతో వాసవి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనవుతారు. పెనుగొండ వాసులందరూ భయాందోళనకు గురవుతారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వారి అతిథి మర్యాదలు స్వీకరించి ఆదరించిన వారిపై అనుచితంగా ప్రవర్తిస్తూ కృతజ్ఞుడుగా మారిన రాజు తీరుపై అందరూ విస్మయం చెందుతారు. వాసవి బాల్యదశలో ఉంది. మృదుల పుష్పంలా వికసిస్తూ సుందర రూపంతో సుగుణరాశిగా దర్శనమిస్తోంది. ఇక రాజు విష్ణువర్ధనుడు వయసులో ఎంతో పెద్దవాడు, వివాహితుడు. కుల గోత్రాలు పూర్తిగా వ్యతిరేకం. ఈ కన్యామణిని రాజుకిచ్చి వివాహం చేయడం అంటే అది అత్యంత దారుణమే. దీంతో వాసవి తల్లిదండ్రులు చింతాక్రాంతులై కృంగి కృశించిపోతారు. జై వాసవి, జై జై వాసవి. మా కన్నికా పరమేశ్వరి పుట్టిన క్షేత్రం పెనుగొండ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈ భవ్య మందిరం నిర్మాణమైంది. తెల్లవారి సుప్రభాతము మళ్ళా దంపతి పూజ, మళ్ళా గోపూజ, మళ్ళా కుంకుమార్చన, వాసవి కుంకుమార్చన పూజలు అభిషేకాలు అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ విశేషం ఏమంటే దంపతి పూజ ఎలా అంటే 102 గోత్రం వాళ్ళు ఇక్కడ అగ్నికి ఆహుతి అయ్యి ఆ వంశము వైశ్య వంశము అభివృద్ధి కావాలా అని మా అమ్మవారు ఈ క్షేత్రంలో పుట్టింది. చాలా బాగా పూజలు జరుగుతూ ఉంది. నృత్యోత్సవము, దీపోత్సవము, తెప్పోత్సవము, ఆరతోత్సవము అన్ని ఉత్సవాలు ఇలా జరుగుతూ ఉంది. మీరందరూ రండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి, కుంకుమార్చన చేయండి. చాలా బాగుంది ఈ క్షేత్రము. మీరందరూ ఏమి కోరితే ఇచ్చే కల్పవల్లి, త్రిశక్త్యాత్మక రూపిణిని అమ్మవారు చెప్తారు. పార్వతిలో ఉండే శక్తి, సరస్వతిలో ఉండే విద్య, అలాగే లక్ష్మీలో ఉండే ఆ ధనము, త్రిశక్త్యాత్మక రూపిణి మా వాసవి కన్నికా పరమేశ్వరి. అందుకే మా వాసవి కన్నికా పరమేశ్వరిని ప్రార్థిస్తే ఎవరైనా కానీ, ఈ భూమి పైన ఉండేవాళ్ళు ఎవరైనా కానీ అమ్మవారిని పూజిస్తే మనకి అర్హత ఉంటే అమ్మ నిజంగా మనకి ప్రాప్తి అవుతుంది. ఇది ఉట్టి ఆంధ్ర వాళ్ళ కోసం కాదు, కర్ణాటక వాళ్ళ కోసం కాదు. త్రిశక్త్యాత్మక స్వరూపిణి, ఆదిపరాశక్తి స్వరూపిణి ఆమె అందరికీ కల్పవల్లి, కరుణామృతి. మనమేమి కోరితే అది ఇచ్చే ఆ కల్పవల్లి. అందరూ పెనుగొండ క్షేత్రానికి రావాలి, అమ్మవారికి నివాళులు అర్పించాలి. మోహావేశాలకు గురైన మూర్ఖపురాజు విష్ణువర్ధనుడి తన అధికార దర్పం ప్రదర్శించి పెనుగొండపై దండయాత్రకు వస్తాడు. వాసవాంబను బలవంతపు వివాహం చేసుకోవడానికి రాజు బయలుదేరగా ఇక్కడ వాసవాంబ అగ్నికి ఆహుతవుతుంది. ఆమెతో పాటు మరికొందరు వైశ్య కన్యామన్నులు ఆత్మ బలిదానానికి తలపడతారు. అగ్నిలో దూకిన వాసవాంబ అంబికా మాతగా దర్శనమిచ్చి తాను సామాన్య మానవ కన్యను కానని, స్వర్గ లోకాధినేత్రి ఇంద్రాణినని, లోక సంరక్షణ కోసం మానవ కన్యగా జన్మించానని, అంబికా అంశంతో తాను జన్మించానని తెలియజేస్తుంది. ధర్మం తప్పిన రాజు విష్ణువర్ధనునికి దండన తప్పదని, మీరు నిశ్చింతగా ఉండవచ్చని అంబికా మాత తెలియజేస్తుంది. ఆ
మూర్ఖత్వం తారాస్థాయికి చేరిన రాజు విష్ణువర్ధనుడు తన సైన్యంతో పెనుగొండకు బయలుదేరాడు. రాజు దుశ్చర్య గురించి ఊరి ప్రజలకు తెలిసింది. ఈ వివాహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని కుసుమ శ్రేష్ఠి స్పష్టం చేస్తాడు. శ్రేష్ఠి అభిప్రాయంతో గ్రామ ప్రజలు ఏకీభవించారు. దీనికి పరిష్కారం ఏంటంటే అగ్ని ప్రవేశమే అని నిర్ణయానికి వచ్చారు. కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయం తెలుపమన్నాడు కుసుమ శ్రేష్ఠి. అంబికా అంశమైన నేను మానవ మాతృలను వివాహమాడలేను, అందుకే ఈ జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా. అగ్ని ప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు, అలా చేసినా నాకేం కాదు, మీరు దిగులు చెందకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్ని ప్రవేశం చేయనక్కర్లేదు, ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని అన్నది. వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి 3 ప్రదక్షిణలు చేసింది. అందరూ అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు. వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి. అంబికా తన విశ్వరూపాన్ని చూపింది. ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతాను. నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు. నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతి అయిన వారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి. విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. వాసవి అగ్ని ప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును తన ఖడ్గంతో సంహరించింది. విష్ణువర్ధనుడు మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు కృంగిపోయాడు. తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సంహరించబడ్డాడని తెలుసుకున్నాడు. పెనుగొండకు వెళ్లి వాసవి విరూపాక్షుడిని క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించాడు. విరూపాక్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. దేవి ఆజ్ఞ మేరకు పెనుగొండ ప్రజలు వాసవి కన్యక పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ఠ కావించారు. వాసవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎంతో గొప్ప శిల్ప కళాచాతుర్యం చాటి చెప్పే ఇలాంటి గోపురం వేరెక్కడా చూడలేం. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా నందులు, ధ్వజస్తంభం, దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగవిగ్రహం ప్రతిష్ఠించారు. విశాలమైన ప్రాకారం ప్రదక్షిణలు చేసి వస్తే ముందు దర్శనమిచ్చేది వినాయకుడు. నవగ్రహాల సన్నిధి, తోరణ మండపం దర్శనమిస్తాయి. అమ్మవారితో పాటు 102 మంది దంపతులు అగ్ని ప్రవేశం చేశారు. ఆ అగ్ని ప్రవేశం చేసినటువంటి పాప పరిహారార్థము 102 మంది కాశీ వెళ్ళి అక్కడి నుంచి శివలింగాన్ని తీసుకువచ్చి పెనుగొండలో ప్రతిష్టాపన చేశారు అనేది మనకి పురాణం చెబుతోంది. మనకి ఈ దేవాలయానికి దగ్గరలోనే లింగాల వీధి అనేటువంటి ఒక వీధి ఉంది. ఆ వీధిలో మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక 4 ఇళ్ళకి మధ్యలో కూడా శివలింగాలు దొరకడము, ఆ శివలింగాలన్నింటినీ కూడా ఒక దేవాలయం దగ్గర పెట్టారు. ఇప్పటికీ కూడా అక్కడ ఇల్లు కట్టుకుంటుండే కింద పురాతనలో శివలింగాలు దొరకడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఆర్యవైశ్యుల కాశీగా కూడా ఈ పెనుగొండ క్షేత్రాన్ని పిలుస్తూ ఉంటారు. లోకోద్ధారణ కోసం మానవ రూపంలో జన్మించి దురాచారాలను ఎదుర్కోవడానికి అగ్నికి ఆహుతై కన్యగా తనువు చాలించి కన్యమ్మగా మారి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు జగజ్జననిగా దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి మాత భక్తుల పాలిట కల్పవల్లి కామధేనువు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్థల పురాణం. వచ్చే వారం మరొక పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.